అమృతలూరు మండలం ముల్పూరు గ్రామంలో ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుతున్న విద్యుత్ ఛార్జీలు నిత్యావసర ధరలు ఆర్టీసీ ఛార్జీలపైన బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ కరెంట్ ఛార్జీలు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచినందుకు కరెంట్ కోతలు బాదుడే బాదుడు ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం పెంచిన ధరలను బాదుడే బాదుడు అనే పాంప్లెట్ రూపంలో అందరికీ వివరిస్తూ నిరసన తెలిపారు. ఏంది ఎవరు ఎటు పోతున్నారు ఏంది అని చూస్తా ఈ విధంగా బెదిరించి పాపం గడుపుతున్నాడు తప్ప అది కాదు ప్రజాస్వామ్యం. ఎవరైనా గట్టి నోరు తెరిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం జైల్లో పంపడం ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. ఇది కాదు, మన పిల్లలు బాగుపడాలన్నా వాళ్ళ భవిష్యత్తు ఉండాలన్నా దూరదృష్టితో ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు కావాలి. ఇక్కడున్న రాజధాని ఏం చేశాడు అమరావతి రాజధాని, మన దగ్గర రాజధాని నిర్మాణం జరుగుతుంది, దాన్ని నాశనం చేసేసాడు. ఒక్క పరిశ్రమ రాలా ఈరోజు వరకు. మందు నిషేధం చేస్తాను, మద్యపాన్ని నిషేధం అన్నాడు, మందు దొరకట్లేదా? ఆ రోజు 60 రూపాయలు ఉన్న సీత ఇవాళ 180 అమ్ముతున్నారు. ఎవరు అమ్ముతున్నారు? తయారు చేస్తుంది కూడా జగన్మోహన్ రెడ్డి బినామీలే. ఇవాళ ఆ కంపెనీలు కూడా వీళ్ళ బినామీలే. సంతా రామకృష్ణారెడ్డి తయారు చేసే నాసి రకం మందు జనంలో వదిలి వాళ్ళ ఆరోగ్యాలతో కలగాట పడుతూ ఉన్నారు. దీర్ఘకాలిక డబ్బులు పడుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, ఇంకా దారుణంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు తెచ్చి కడుతున్నారు, ఇల్లు కడుతున్నారు. మనం ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇచ్చిన 1200 రూపాయలకి ఇచ్చాం మనం, 1200, 1900, 900, 900 రూపాయలు దూరం అయితే 1200. ఇవాళ ఎంత ఉంది మీరు చెప్పండి? 5000-6000 రూపాయలు ట్రాక్టర్ ఇచ్చిగా. కూలి పని చేసుకునే వాడికి పని లేదు, మొత్తం సర్వనాశనం. రియల్ ఎస్టేట్ బిల్డింగ్ పని, భవన నిర్మాణాలు జరుగుతూ ఉంటే 10 మంది కూలి దొరికింది, 10 రకాల పనులు చేస్తున్నాడు. ఊడకి పనులు లేవు, ఇసుక అందుబాటులో లేదు, ఐరన్ పెరిగిపోయింది, సిమెంట్ ఏనే కంపెనీలు ముఖ్యమంత్రి కంపెనీలు, సిమెంట్ కంపెనీలు ముఖ్యమంత్రియే, మందు కంపెనీలు ముఖ్యమంత్రియే, ఇసుక ముఖ్యమంత్రికే. ఈ దోపిడీ దారుణానికి దారుణమైన దోపిడీ. అధికారం లేనప్పుడే వాళ్ళ నాన్న ఉన్నప్పుడే అది ఆ విధంగా దోచుకొని జైలుకిపోయించాడు. ఇక ఇప్పుడు అద్దు అదుపు లేకుండా పోయింది, భవిష్యత్తు ఉండదు మన పిల్లలకి. ఆ దృష్టిలో పెట్టుకోండమ్మా. నేను ఇప్పుడు ఓట్లు లేవు, ఇప్పుడు రేపు పొద్దున ఎలక్షన్ కోసం నేను ఓట్ల కోసం రాలా. మీకు విషయాలు చెబుదామని వచ్చాను, ఆలోచన చేయండి. వీళ్ళు భయపడతా ఉన్నారు రోడ్డు మీద, మీకు రావాలంటే భయపడుతున్నారు, మా దగ్గరికి రావాలంటే కూడా. ఎందుకంటే వాడు ఇచ్చే ఆర్పీకి వేస్తారు, పైన వాళ్ళని పెట్టారని చెప్పి. ఏం భయపడాల్సిన అవసరం లేదు, 3 ఏళ్ళు అయిపోయింది.